దేశంలో కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠినంగా ముందుకెళ్ళడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన మోడీ కరోనా వైరస్ ప్రజా రవాణాతో వేగంగా వ్యాప్తి చెందుతుందని గ్రహించి ఏకంగా రవాణా వ్యవస్థను స్తంభింపజేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్యాసింజర్ సర్వీసులను పూర్తిగా రద్దు చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు రద్దైన రైళ్లు అన్నింటినీ మార్చి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే కొంకణ్ రైల్వే సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇక నుంచి మార్చి 31 వరకు దేశంలోని రైళ్ల సర్వీసులన్నీ రద్దు కానున్నాయి. దూర ప్రాంతాలకు నడిచే ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రైళ్లు, ఇంటర్సిటీ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. నగరాల్లో నడిచే సబర్బన్ మెట్రో రైళ్లను కూడా రద్దు చేసింది. రైళ్ల రాకపోకలపై నిషేధం విధించినట్లు రైల్వే శాఖ పేర్కొంది. అయితే సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్లు మాత్రం యథావిధిగా నడిపిస్తారు. దేశంలో ఆహార కొరత రాకుండా వీటిని వినియోగిస్తారు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.